హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చింతా బాలాజీ వ్లాగ్స్ అన్నమాట. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసింది, నేను తిరుపతికి వెళ్తున్నాను. సో తిరుపతికి వెళ్ళే రూట్లో వచ్చేసింది ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాను. సో లంచ్ టైం అవుతుంది, ఇక్కడైతే లంచ్ చేయాలనేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము అన్నమాట. రెస్టారెంట్ నేమ్ వచ్చేసింది సప్తగిరి రెస్టారెంట్ కమ్ రూమ్స్ అంట. సో వీళ్ళైతే వెళ్ళని గుడ్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపల ఫుడ్ అనేది ఎలా ఉంటుందో మనమైతే ఒకసారి రివ్యూ చేద్దాము. ఈ వ్లాగ్ ఇర్రాకుంటుంది, మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాం. లోపల ఫుడ్ ఐటమ్స్ అనేటివి ఎలా ఉన్నాయనేది ఈరోజు అయితే చూసేద్దాం అండి. ఓకే, చలో నేనైతే రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నాను. స్టాల్ అన్నమాట, చాలా బాగుంది. వీళ్ళైతే వెళ్ళకుండా దీనైతే మెయింటైన్ చేస్తున్నారు. ఇదే ఒక మంచి లుక్ వస్తుంది అన్నమాట రెస్టారెంట్ కి ఇలా మెయింటైన్ చేయడం వల్ల. దీపం ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నా కదా, ఇది వచ్చేసింది దీపం కన్నమాట. ఇక్కడ లోపల అయితే ఒక దీపం ఇది ఉంది అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే నాకు కూడా ఐడియా లేదు. సో ఇందులో ఏంటంటే నూనె పోసి దీపం వెలిగించి ఇలా పెడతారు. ఇలా పెట్టేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తారు అనమాట. దీనివల్ల ఏంటంటే గాలి వచ్చినా దీపం మారిపోకుండా వీళ్ళైతే ఇది డిజైన్ చేస్తారు అనమాట. సో చూడండి, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి ఇది. సో సూపర్ అబ్బా, నిజంగానే వీళ్ళైతే మంచి స్టాల్ పెట్టుకొని బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే వుడ్ ఐటమ్స్ అనమాట ఇవి, వీళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారు, అలాగే ఇది హ్యాండ్ మేడా లేకపోతే ఏంటి అనేది ఒకసారి అయితే మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్నారనమాట ఒక సిస్టర్ అయితే ఉంది. మీ పేరు ఏంటి సిస్టర్? సౌమ్య అన్న. ఓకే, ఇక్కడ ఎప్పటి ఇంకా చేస్తున్నారు? సంవత్సరం అయిపోయిందా? సో ఇవేంటి, ఎక్కడి నుంచి తెప్పిస్తారు, ఎలా ఇవి చేస్తారు? తమిళనాడు నుంచి తెప్పిస్తారు. హ్యాండ్ మేడనా? చేతితో చేస్తున్నానే హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడ్, హ్యాండ్ మేడా? సో ఫ్రెండ్స్ కదనమాట, వీళ్ళు ఏంటంటే హ్యాండ్ మేడ్ అంట ఇవి. తమిళనాడు ఇంకా అయితే వీళ్ళు తెప్పిస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది పర్స్ అంట, అలాగే ఇక్కడైతే చాలా అంటే చాలా ఓల్డ్ అయిన ఐటమ్స్ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదేం సిస్టర్ ఇదే? దీన్ని ఏమంటారు నా ఫ్రెండ్స్? ఇదైతే కొంచెం ఫన్నీగా ఉంది చూడండి. ఇది ఎందుకంటే ఇట్లా బ్యాక్ సైడ్ మనకు కొంచెం అలా అలా అనమాట, దానికోసం ఇది. నెక్స్ట్ వచ్చేసింది ఇక్కడ. సో చిన్నపిల్లలకి అయితే ఇది ఉడ్తో చేసిన కార్ అనమాట. టాయ్ ఉత్తో చేసిన టాయ్ ఇది, బట్ ఓల్డ్ మోడల్ కార్స్ ఉంటాయి కదా. సో అలాగైతే దీన్ని డిజైన్ చేశారు, మీకైతే దగ్గర ఇంకా చూపిస్తాను. ఎవరైతే పిల్లలు చూస్తున్నారో వాళ్ళకైతే మంచిగా నచ్చుతుంది. సో చూడండి, సో చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇది తమిళనాడు నుంచి ఇంపోర్ట్ చేస్తారంట. ఇష్యూ అయితే ఉంది. రెస్టారెంట్ అయితే సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఫుడ్ కూడా ఎలా ఉంటుంది అనేసి ఒక అయితే మనం చూసేసి ఆ తర్వాత అయితే ఫుల్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో మనమైతే లోపలికి వెళ్ళి ఫుడ్ సెక్షన్ ఎలా ఉంది, అక్కడ వాళ్ళు ఎలా వంట చేస్తున్నారు, అక్కడ ఎంప్లాయీస్ ఎలా ఉన్నా ఎలా వంట చేస్తున్నారు అనేది మనం అయితే చూద్దాము. దగ్గరకు వచ్చాం అనమాట. సో నేనైతే కొంచెం ఫుల్ టైర్డ్ అయ్యాను, ఎందుకంటే పొద్దున్న ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి. సో వీళ్ళైతే నాకు ఒక రూమ్ అనేది అలాట్ చేశారనమాట. ఆ రూమ్లో అయితే నేనైతే రెస్ట్ తీసుకొని వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో చూద్దాం రూమ్స్ అనేటివి ఎలా ఉన్నది. సో మనం రెస్టారెంట్ చూసాం కదా, సో రెస్టారెంట్ అయితే సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అలాగే రూమ్స్ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం అయితే చూసేద్దాము. సో నాకైతే రూమ్ నెంబర్ 103 అంట ఆ రూమ్ అయితే అలాట్ చేస్తున్నారు. సో చూద్దాం, నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఓకే,
ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నారు అన్నమాట రూమ్ ఓకే లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి చూడండి ఎలా ఉంటుందో వావ్ సూపర్ అన్నమాట రూమ్ అయితే చాలా బాగుంది చూసాకైతే చూసినా కదా ఇలా విండో అయితే ఉంది ఓపెన్ చేస్తున్నారు బయట మొక్కలు ఉన్నాయన్నమాట చిన్న గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా బాగుంది సో ఏసీ ఉంది అలాగే ఫ్యాన్ ఉంది టీవీ అయితే ఉంది సో మంచిగా అయితే బెడ్ అయితే సర్దారు అన్నమాట చూడ ఇక్కడైతే ఏసీ రిమోట్ ఉంది అవైలబిలిటీలో ఏసీ రిమోట్ అవైలబిలిటీలో ఉంది ఫోన్ సో ఇక్కడైతే కబోర్డ్స్ అన్నమాట ఇవి చూడండి హ్యాంగర్స్ ఎంప్టీ కబోర్డ్స్ బట్టలు ఏమైనా తీసుకొస్తే పెట్టుకునేకి బాగా ఫ్రీ ఉంది అన్నమాట చాలా ఫ్రీగా ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ కూడా ఉన్నాయి ఓకే ఫైన్ అయితే బాగుంది అన్నమాట సో మంచి మిర్రర్ ఒకటి పెట్టించారు రూమ్ లో చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి రూమ్ లో ఏంటి ఒక మిస్టేక్ ఉంది అని చెప్పుకోవడానికి అయితే ఏం లేదన్నమాట సో అనుకోకుండా అలా వెళుతూ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుదాము అనుకున్నాను సో ఇది అని నేనైతే ఫిక్స్ అవ్వలేదు బట్ ఇక్కడ ఆగడము అలాగే నేను వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయ్యి వీడియో తీసుకుంటానన్నప్పుడు వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవ్వడము సో ఏంటో అలా జరిగిపోయింది అనమాట సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు సో రెస్టారెంట్ కూడా అంటే చూడటానికి అలాగే వాళ్ళు మెయింటైన్ చేసే పద్ధతి కూడా నాకంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనము 50 సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యిందనమాట సో లాస్ట్ వీడియో బాగా నచ్చింది అనమాట మీరైతే మంచిగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ముందు కూడా సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారు ఛానల్ ని ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నేను మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది నాకు తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి నేను ఏంటంటే కొన్ని మంచి వీడియోస్ తీయడానికి నేనైతే ట్రై చేస్తాను మాక్సిమం ఎవరికైనా ఫస్ట్ స్టెప్ లోనే సక్సెస్ రావాలంటే కుదరదు నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయను మనం కష్టపడాలి తర్వాత విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది మన చేతుల్లో ఉండదు అనమాట సో సక్సెస్ అయితే ఓకే ఫెయిల్ అయినా కూడా పాజిటివ్ గా తీసుకొని ముందుకైతే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ రూమ్ లో రెస్ట్ తీసుకోవడం అయితే అయ్యింది ఫ్రెండ్స్ అక్కడ ఫుడ్ అనేది ఎలా ఉండదో మనం అయితే చూద్దాము నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట ఫుడ్ అనేది ఎలా ఉంటది అనేసి చూద్దాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళంతా స్టాఫ్ అన్నమాట ఒక ఎంత మంది ఉన్నారో మీరు చెప్పు ఇక్కడ వర్క్ చేస్తాను టోటల్ 4 మెంబర్స్ ఉన్నారంట ఇదైతే ఫుడ్ గా ప్రిపేర్ చేసి పెట్టారు అన్నమాట దీనికి ప్రిపేర్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినా కదా ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ లో వీళ్ళైతే ప్రిపేర్ చేసి పెట్టారు అనమాట అక్కడ వెయిట్ చేస్తున్నారు కస్టమర్స్ వాళ్ళకైతే ఇచ్చేకి ప్రిపేర్ చేస్తారు సో ఫుడ్ అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంది సూపర్ ఉంది అనమాట సో చూద్దాం దీంతో పాటుగా మన ఆంధ్ర స్టైల్ కూడా చేస్తారు వీళ్ళు బట్ ఏంటంటే రెండు మెయింటైన్ చేస్తారు నార్త్ ఇండియన్ స్టైల్ అలాగే సౌత్ ఇండియన్ స్టైల్ సో వేరే వేరే ఏం కాదు చాలా బాగుంది అనమాట ఏదో వంట చేస్తున్నారు దీన్ని కూడా అయితే ఒకసారి మనం సో ఇదైతే గోబీ మంచూరియా అంట సో చూద్దాం ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట చూసాక ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు చాలా ఫ్రెండ్స్ ఇదైతే గోబీ మంచూరియా అంట చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు సో చాలా అంటే చాలా సూపర్ గా వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు ఓకే
రోటీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ మీరు చూసినా కదా ఇదైతే రోటీ అంట సో చాలా అంటే నేచురల్ గా అంటే సూపర్ ఉంది చూసేకి సో చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఐస్ రోటీ ఇవైతే రోటీస్ అన్నమాట ఇది స్పెషల్ మీల్స్ ఆ నార్త్ ఇండియన్ స్పెషల్ అంట సో చాలా అంటే చాలా బాగుంది చూసేకైతే చూసేకే కాదు తినే కూడా అద్దిరిపోతుంది అన్నమాట ఇదైతే చూడండి ఒకసారి క్లోజ్ అప్ లో చూడండి చాలా అయితే పెట్టారు దీంట్లో ఏంటంటే ఏదో రైస్ పెట్టారు ఒకసారి ఇక్కడ సర్వ్ చేసేవాళ్ళు అన్నమాట వాళ్ళ మాటలు అయితే మనం విన్నాము సో ఏంటి ఉంది అక్క దీంట్లో పాపడ్ సో వీళ్ళైతే ఇన్ని ఐస్క్రీమ్ కూడా వస్తుందా దీంట్లో ఇంక్లూడింగ్ ఐస్ క్రీమ్ కూడా వస్తుంది అనమాట వీళ్ళైతే ఇన్ని ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నారు సో చూస్తూ ఉంటేనే ఎంబీఎంబీగా నోట్లో లాలా జలం అలా ఊరుకుంది అనమాట నేనైతే మనకు కస్టమర్ కి సర్వ్ చేసేదానికైతే వీళ్ళు ప్రిపేర్ చేశారనమాట సో చూసారు కదా వాళ్ళ మాటల్లో ఎన్ని ఐటమ్స్ అనమాట జస్ట్ ఇది శాంపుల్ ఎందుకంటే జస్ట్ నార్త్ ఇండియన్ స్టైల్ ఒక టైప్ అనమాట సో నార్త్ ఇండియన్ స్టైల్ దగ్గర దగ్గర వీళ్ళకి ఒక 20-30 ఐటమ్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో అవన్నీ చూపించేకి అవ్వదు కాబట్టి ఏంటంటే మన కోసం అనేసి ఒకటి ప్రిపేర్ చేస్తారు అలాగే దీన్ని కస్టమర్ కి అనేది సర్వ్ చేస్తారు అనమాట సో చలో ఇంకా అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మనం అయితే చూసేద్దాం ఓకే కాజు టమాటో మసాలా ఏదో వెరైటీగా ఉంది మనకైతే ఐడియా లేదనమాట మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి సో వీళ్ళైతే ప్రిపేర్ చేసుకున్నాం ఓకే యూ క్యారీ అండి మీరు ట్రై చేయండి సో ఫ్రెష్ కాజు అనమాట కాజు కర్రీకి వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే కాజు కర్రీ అంట సో చూడండి ఘీ యాడ్ చేశారు ఫ్రెష్ ఘీనా బటరా ఫ్రెండ్స్ ఇదైతే కాజు కర్రీ అనమాట సో రెడీ చేసేసారు ఇకైతే సర్వ్ చేస్తారు అనమాట సో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఘీ అనమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది చాలా సూపర్గా ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇది చూసినారు కదా ఇదైతే పాయసం ఏ పాయసం బెల్లం పాయసం సో ఇదైతే బెల్లం పాయసం అంట దాంతోపాటు ఇది ఆలు కర్రీ కదా ఆలూ కర్రీ కూడా ఉంది ఇదేంటి కుర్మా కుర్మా
కుర్మా కుర్మా సో ఇది వచ్చేసింది వెజిటేబుల్ కుర్మా అంట చపాతీ లైక్ స్పెషల్ గా ఉంటది చాలా బాగుంటుంది సో చూస్తూ ఉంటేనే ఇలాగ ఉందంటే ఒకసారి మనం అయితే టేస్ట్ చేసినా అంటే చూద్దాం సో
వైట్ రైస్ కోసం అయితే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ సొంత రెస్టారెంట్ లోనే వైట్ రైస్ ఆర్డర్ ఇచ్చి మరి వెయిట్ చేస్తున్నారు. ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట, అందుకే లేట్ అవుతుంది. పాపం వాళ్ళు మాత్రం ఏం చేశారు. సో ఈరోజు సాటర్డే కాబట్టి పాయసం చేయొచ్చు అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ అయితే సో భోజనం అనేది కంప్లీట్ అవుతుంది. నాకైతే వైట్ రైస్ రసం వస్తుంది ఇంకా. వైట్ రైస్ రసము ఈ కర్రీస్తో పాటుగా ఇప్పటికే ఫుల్ అయిందని ఫీల్ అవుతుంటే. సో మోహన్ అన్న ఏంటంటే ఇంకా ఉన్నాయి బాబు వెయిట్ చేయండి. సో చూద్దాం అవి కూడా ఎలా ఉండదు అనేది. సో కొద్ది కొద్దిగా అయితే టేస్ట్ చేశాను, మొత్తం అయితే తినలేకపోయాను. బట్ ఏంటంటే సూపర్ టేస్ట్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో ఇదేంటంటే నేను అనుకోకుండా చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్నాను అనమాట. తిరుపతికి వెళ్లే రూట్ లో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుదాం అనుకున్నాము. సో లక్కీగా ఈ రెస్టారెంట్ అనేది కనిపించింది అనమాట. సో రెస్టారెంట్ నేమ్ వచ్చేసి సప్తగిరి రెస్టారెంట్ ఇది. సో నేనేంటంటే వీడియో అనేది తీయాలి అనుకోలేదు, అనుకోకుండా వచ్చాను ఇక్కడికి. సో వీడియో తీసుకోవాలి, ఇలాగా మాది యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము వీడియో తీసుకుంటాము అంటే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే, సో ఇక్కడ మోహన్ అని మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో ఆయన అయితే సో మాకు కూడా మంచిదే మీరు వీడియో తీయండి హ్యాపీగా ఫీల్ అవుతామన్నారు వాళ్ళు. సో దానికోసం వీడియో అయితే నేను కంటిన్యూ చేశాను. సో మొత్తానికైతే ఫుడ్ అయితే అద్దిరిపోయిందనమాట ఇక్కడ. సో దాంతోపాటుగా వీళ్ళైతే చాలా అంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు రెస్టారెంట్ అనేది. ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో మీరు చూసారు కదా, సో ఎన్ని వెరైటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే వీలైతే మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి, డోంట్ మిస్ దిస్. ఎందుకంటే ఒక మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ అయితే మీరు మిస్ అవుతారు రెస్టారెంట్ని మిస్ చేస్తే, నేనైతే చెప్తున్నాను ఆనెస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఫుడ్ బాగా నచ్చింది. నేను చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాను కానీ, బట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్సే, అయినా కూడా ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ మాత్రం దొరుకుతుంది, అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఈ రెస్టారెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, అలాగే ఇంత క్లీన్గా ఉంది అంటే అందులోనూ ఏంటంటే ఇక్కడ ఫుడ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందులోనూ వాళ్ళు వెల్లన్ ఫుడ్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫుడ్ తిన్నాను ఆల్రెడీ మీకు రివ్యూ అనేది చెప్పాను కదా. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు వారి మాటల్లో మనం అయితే తెలుసుకున్నాము ఈ రెస్టారెంట్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటారని చూద్దాం. సో నమస్తే. సో మీరైతే హోటల్ని సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. నేను ఫుడ్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా కదా ఆ ఏరియాలో కూడా చూస్తాను, వీడియో నేను తీస్తాను. సో నేను మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినప్పుడు మీరు మంచిగా మీరు ఏ ఏరియా అయినా మీరు చెక్ చేసుకోండి, మేమైతే చాలా క్లీన్గా పెడతాను అన్నారు.
బట్ ఏంటంటే అదే విధంగా నేను వెళ్ళి చూసి వీడియో తీసినప్పుడు ఏంటంటే చాలా మంచిగా అనిపించింది నాకు. సో మీరు మా వ్యూవర్స్ కి ఒక ఎలాగ మీరు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా అంటే మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఒకసారి చెప్తారా? ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్ తెచ్చి క్వాలిటీగా ఇవ్వటం వల్ల ఫిట్నెస్ కానీ జర్నీ చేసే వారికి ఆరోగ్యంగా భోజనాన్ని అందిస్తే బాగుంటుందని నీట్గా మెయింటైన్ చేస్తాను. గత 6 సంవత్సరాలుగా అయితే చేస్తున్నాను. సో అంటే ఇక్కడ మీరేంటే రెస్టారెంట్ పాటు రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం కదా, సో ఈ బిజినెస్ లో మీకు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఏదైనా కష్టంగా అనిపించిందా, ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేసి ఏదైనా? అంటే వచ్చే కస్టమర్ నుంచి సలహాలు తీసుకుని చేసేవారు సలహాల ప్రకారం జర్నీ చేసే ప్రోగ్రామ్స్ ఇబ్బంది కావాలి. సో చూస్తున్నారు కదా కస్టమర్ దగ్గర నుంచి అయితే వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది తప్పనిసరిగా తీసుకుంటారంట. సో అలాగే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టమైనప్పటికీ ఏంటంటే సో డే బై డే వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు, ఎంత కష్టపడ్డారో అంత ఎత్తుకు ఎదిగారనమాట. సో ఇంత పెద్ద రెస్టారెంట్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు, బట్ ఏంటంటే వీళ్ళైతే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో చూసాం ఓకే అన్న, ఇప్పుడు ఏంటంటే మీరు ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు కదా కస్టమర్స్ కి మాదిరిగా మీ వర్కర్స్ అలాగా బాగుంది, దీనికి మీరు ఒక్కరేనా లేకపోతే దీనికి ఏమైనా పార్ట్నర్స్ ఉన్నారా లేకపోతే మీరు ఒక్కరే వాటర్ వస్తారు? మీరు ఒక్కరే మిస్సెస్ వచ్చి మొత్తం మెయింటైన్ చేస్తుంటారు. మీ మిస్సెస్ మెయింటైన్ చేస్తుంటారు? మీ మిస్సెస్ గారి పేరు రుక్మిణి. ఓకే ఓకే. సో ఇద్దరు కలిసి ఎన్ని బ్రాంచ్ లో ఉన్నారు? టోల్ ప్లాజా దగ్గర అవునా? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో టోటల్ గా అయితే టోల్ ప్లాజా టోటల్గా అయితే వీళ్ళకి 2 బ్రాంచెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఇంకో బ్రాంచ్ అయితే వీళ్ళ మిస్సెస్ రుక్మిణి గారు అయితే మెయింటైన్ చేస్తారు అనమాట. సో ఇంకేంటన్నా, సో మీరైతే మంచిగా ఫుడ్ అనేది సర్వ్ చేశారు, అలాగే వెలంగుడ్ గా మెయింటైన్ చేస్తున్నారు, రూమ్స్ కూడా చూస్తాను చాలా అంటే చాలా బాగుంది, నాకైతే హ్యాపీగా అనిపించింది. సో మనవాళ్ళకి ఒకసారి అయితే హాయ్ చెప్పమంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో ఇంతటితో సెలవు తీసుకుంటూ జై హింద్ ఫ్రెండ్స్.